ఎక్కిరటం. ఎన్నో ఆశలతో ఆకాశాన్ని తాకాలన్న ఆరాటంతో పైకి పైపైకి ఇంకా పైపైకి లేస్తూ చివరికి తీరాన్ని తాకి పడిపోయి ప్రతిసారి అదే ఉత్సాహంతో నింగిని చూస్తూ సవాలు చేస్తూ మళ్లీ పైకెగుస్తుంది. ఎప్పుడు మొదలైందో తన ఈ ప్రయత్నం మనం చెప్పలేము. కెరటం ఎప్పటికీ అలిసిపోదు అన్న నిజాన్ని మాత్రం చెప్పగలం. అలాగే పడిలేస్తూ మళ్లీ పడుతూ అంతకంటే ఇంకా పైకి లేస్తూ ఆకాశం అంత తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆరాటం ఉత్సాహం కలిగినది కౌమారం. అదే టీనేజ్. కెరటం పడే ఆరాటానికి ప్రాయం పిల్లల తపనకి వ్యత్యాసం ఏమీ లేదు. ఇద్దరిది ఒకటే బాట. కెరటం ఆకాశాన్ని తాకుతుందో లేదో తెలియదు, కానీ అదే ఉత్సాహంతో ఎగసే ఈ పిల్లలు ఏం జరుగుతుందో చూద్దాం రండి. రామ్, సిద్ధు ఫోన్ నెంబర్ దొరికిందా? అదేరా, నేను ట్రై చేస్తూనే ఉన్నాం. వర్షాన్ని అడిగి చూడు, తనకేమో టచ్ లో ఉన్నాడేమో. నేను ట్రై చేస్తాలే. సిద్ధుగాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియడం లేదంట్రా. రూప, సిద్ధు గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, అలోక్ కూడా ట్రై చేస్తూనే ఉన్నాడు, ఇంట్లో కూడా లేడంట. ఫోన్ నెంబర్ కూడా తెలియట్లేదు. తనకు కూడా తెలియదంట్రా. హలో వర్ష, సిద్ధు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదురా, గీతకు ట్రై చేసి అడిగావా? తనకు కూడా ఏ విషయం తెలియదని చెప్తుందిరా. హే వాట్సాప్ అడి. హే సిద్ధు గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. వై డోంట్ యు రైట్ విత్ గీత? హే ఇట్స్ ఎ గుడ్ ఐడియా డ్యూడ్, జస్ట్ హ్యాంగ్ ఆన్. హలో. హే ఇట్స్ మీ అలోక్ హియర్. హాయ్ అలోక్. కెన్ ఐ గెట్ ద నంబర్ ఆఫ్ సిద్ధు ప్లీజ్? అంటే సిద్ధుకి ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదా? వాడి నెంబర్ కోసం నీ కాల్ చేశా. వాడి నెంబర్ నా దగ్గర లేదే. హలో. నో, ఐ డోంట్ హావ్ హిస్ నంబర్. జస్ట్ ఎ మినిట్. హలో. ఓహ్, ఐ డోంట్ హావ్ హిస్ నంబర్. సిద్ధు ఎక్కడున్నావురా? ఏమైపోయా? అందరి ఇళ్లలో ఇలాగే ఉంటుంది, కానీ మా ఇంట్లో ఇంకోలా ఉంటుంది. మా నాన్న బటన్ ఊడిపోయింది, చూసుకొని ఉండొచ్చు కదా, ఇప్పటికే లేటు. ఈ గోలంతా 7 గంటల వరకే, తర్వాత ఆఫీస్. ఆయన గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్. మా అమ్మ, మా అందరి డార్లింగ్,
ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న చీటీలు చీరల వ్యాపారం చేస్తూ నాన్నకు హెల్ప్గా ఉంటుంది. నా ఏటీఎం మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా అంతే అనుకోండి. మా అక్క బోర్డ్ మార్క్స్ తో ప్లస్ 2 జస్ట్ పాస్. మా నాన్న దగ్గర మార్కులు కొట్టడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. నా మీద చాడీలు చెప్పడంలో నంబర్ 1. అందుకే మా నాన్నకు తనంటే చాలా ఇష్టం. డాడీ థాంక్ యూ రా. ఎక్కడా దొరా? అదిగా జాగింగు. దీనికేం తక్కువ లేదు. ఈ ఇంట్రెస్ట్ ఏదో చదువులో చూపించరా, బాగుపడతావు. ఏదైనా అంటే చాలు, వెళ్ళి దాని పక్కన చేరతావు. ఏంటా లుక్, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవు. మొహం మార్చుకోవడం కాదు, ప్లస్ 2 పాస్ అవ్వలేదనుకో మా ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాయం. అర్థమవుతుందా? ఏంటి పాస్ అవుతావా, అటెండర్ పోస్ట్కే ఫిక్స్ అవుతావా? పాస్ అవుతానులే నాన్న. తగలడు. ఇతనే హలో. వీడికి మ్యూజిక్ అంటే పంచప్రాణాలు. నాకున్న మంచి ఫ్రెండ్లో వీడొకడు. మేడ్ ఇన్ తమిళనాడు, బాట్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పాటలు కోట్లు తెచ్చిపెట్టవు, డబ్బు సంపాదించాలి. బాగా చదివి MBA చేసి బిజినెస్ చూసుకో. ఏంటి చెప్పింది అర్థమైందా? ఫూలిష్ ఫెలో. ఇదండి నా రిచ్ ఫ్రెండ్ గోలా. ఇతను రామ్. ఏ బైక్ నైనా ఒక్క నిమిషంలో విప్పి బిగిస్తాడు. బైక్స్ గురించి తెలియని విషయం అంటూ లేదు వీడికి. సర్వీస్కి వచ్చే బైక్స్ ని అప్పుడప్పుడు నాకు రైడ్కి ఇచ్చే పెద్ద మనసు ఉంది వీడికి. రామ్ అన్నయ్య. వాడికి అమ్మ, నాన్న, అన్నయ్య అన్ని ఇతనే. రామ్, ఆ బైక్ సంగతి నేను చూసుకుంటాను, స్కూల్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఇతనే ఇండియన్ గలీ క్రికెట్ కెప్టెన్ మహేష్ బాబు. క్యాబ్లో ఫోర్లు మీద ఫోర్లు కొడుతూ రెచ్చిపోతున్నాడు. పిల్లల ముందు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు సిక్స్. అయ్యో అది అయ్యింది మిస్. ఇచ్చింది ఆటోకి కేస్. దాంట్లో నుంచి దిగాడు ఒక బుస్. ఆ బుస్ ఇంకెవరో కాదు, మన మహేష్ బాబు ఫాదర్. ఇతనికి క్రికెట్ అంటే ఎలర్జీ, దురద, గజ్జి, తామర, బగేరా బగేరా. కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం అని తెలిసి ఏం చేస్తాడో చూడండి లైవ్ టెలికాస్ట్. నువ్వు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలని నేను రాత్రి పగలు ఆటో నడిపి సంపాదిస్తుంటే నువ్వు చేసే పని చూస్తున్నావు. ఎవరు చూస్తే నాకేంటి? నిన్ను అడిగేవరా? నీకు క్రికెట్ కావాల్సి వచ్చిందా? అది నా బ్యాట్ కాదు, నా వాడిది. ఎవడి బ్యాట్ అయితే నాకేంట్రా? స్కూల్కి లేట్ అవుతుంది, బాయ్ నాన్న. బాయ్. అరే ఆగ్రా. ఇదండి మా బ్యాచ్. హే సారీ సారీ సారీ, మా గ్రూప్ లో ఇంకో ముగ్గురు ఉన్నారు. Sometimes nella paina, sometimes tingilo ura, okkati ga dusu kenta memela, we fly high, sneham ma swasa laga. Santoshapu hansipayne Peru tu huwita Raswayne kuran tota Ma sky le new trend anta Saradale karale pise Ii samayana Meruke bese chota Alivele puche nanta Padikorina toki asani kalavarai Usharanta pedikina patti Nishabdani bantalu kutti Pratipoota patsari pato du Naludikkalu meeti Prapanchandi Check it out. Oh, 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 oh,
ఆశని కలవాలని. ఏమైందిరా ఈ ప్రాబ్లమ్స్? మాకు మావులే, కానీ స్కూల్లో ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. ఒకటి విషయం రెడీగా ఉన్నాడే చెప్ప సార్. మీరా? ఎవరు? ద గ్రేట్ ఆండ్రూ సైమన్ సార్. నైస్ మీటింగ్. నేను పీటీ సార్ నన్ను తెలిసి ఆండ్రూ సిమెన్స్ సోపేస్తావా? నేను కొట్టలేదురా. అవునరే, ఎందుకు లేట్ అయింది? మా నాన్నకి హార్ట్ అటాక్ సార్. అయ్యో, మరి మొన్న వరకు హార్ట్ అటాక్ రా? పెద్ద హార్ట్ అటాక్ సార్. మరి నిన్న వరకు హార్ట్ అటాక్? అయ్యా, మా తాత హార్ట్ అటాక్ సార్. లాస్ట్ మంత్ వరకు? అయ్యా, హార్ట్ అటాక్ సార్. టోటల్ ఫ్యామిలీ అంతా హార్ట్ అటాక్ ఫ్యామిలీ. అయ్యా, 10 రౌండ్స్ కొట్టు సార్. 10 రౌండ్స్ కొట్టు సార్. మరి నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఈ స్కూల్ కు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. తిరుగు విట్రా సార్. నీకెందుకు లేట్ అయిందా? ఆ మ్యాటర్ ఎవరికి చెప్పండి సార్. ఫాస్ట్ కెళ్ళమ్మా, బూస్ట్ అయినా సార్. బకెట్లో పంపిస్తాను బాయ్ సార్. నేను 10 వద్దు కానీ 20 రౌండ్స్ సార్. ఏయ్ గో, కొడతా ఏంటి? ఎవరు లేరు కదా? ఏయ్ గీత, ఏంట్రా ఈ రోజు లేటా? ప్లీజ్ క్లాసిక్ తీసుకెళ్ళవే. ఏంటి వీళ్ళు? చెత్తవతవా. 8th క్లాస్ నుంచి జలగలో తగులుకున్నాను. ఏయ్ తినగలడు. లేట్ గా వచ్చిన ఏ స్టూడెంట్? ప్రసక్తి లేదు. అయిపోయి ఎవరు ఐటమ్ వస్తున్నాడు. సరే సైలెంట్ గా ఉండు. ఇక్కడేం చేస్తున్నారు? ప్రపంచంలో ఏ కీప్ సార్ క్వైట్ గా ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని రౌండ్లు? 20 రౌండ్స్ సార్. గుడ్, గుడ్ ఇంప్రూవ్మెంట్. వెళ్ళి కూర్చో. ఓకే సార్, కూర్చో. థ్యాంక్ యూ సార్. కీప్ క్వైట్. మరొకసారి చెప్తున్నాను వినండి. P = 2√cos θ. This is the equation of pressure point. Now, O is the origin. From here, A, that is towards x-axis. And O to C towards y-axis. And from O to C, that towards z-axis. And the angle made out of these three make వీడికి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిరా? చూడండి, నాకు ముందు 2 వెనక 2 మొత్తం 4 కళ్ళు. మీరేం చేసినా నాకు తెలిసిపోతుంది. ఇంకో 1000 కళ్ళు ఉన్నావు చాలు సార్. ఎవరాదే ఎవరాదే? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ప్రెషర్ పాయింట్. సైలెన్స్. ఏంట్రా
అమ్మా తగీకిలు ఇస్తున్నా. నీకు ఫిజిక్స్ లో మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసా? 12 out of 50. సైన్స్ కష్టం అయితే ఏ ఆర్ట్స్ తీసుకోవచ్చు కదా, మాకెందుకు టార్చర్? గో గో స్టాండ్ అవుట్ సైడ్ రైట్ దిస్ ఇంపోజిషన్ 20 times. గో సైలెన్స్. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. వర్ష హర్ట్ అయినట్టుందా? అవునరా పాపం. థ్యాంక్స్. హే వర్ష, వాట్ హ్యాపెన్? సార్ చెప్పినట్టు నేను ఆర్ట్స్కి షిఫ్ట్ అయిపోతానురా. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. వర్ష, ఫిజిక్స్ చాలా ఈజీరా? అది నీకు, నాకు కాదు. ఓకే, ఇద్దరం కంబైన్గా చదువుకుందాం. ట్రస్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ స్టడీస్. ఓకే, థ్యాంక్ యూ అలోక్. కమ్, లెట్స్ గో. వస్తున్నా. మంచి సీన్ మధ్యలో వచ్చేసారండి. మళ్ళీ ఎన్ని పుస్తకాలు ఏమిటండి? అన్ని అమ్మాయి కోసమే. హలో బేబీ. ఏంటి నాన్న ఇవి? ఎంసెట్ కి ఇవన్నీ హెల్ప్ అవుతాయని మీ మాస్టర్స్ చెప్పారు, అందుకే తీసుకొచ్చానమ్మా. నాన్న, ఆల్రెడీ ర్యాక్ ఫుల్ గా ఉన్న బుక్స్ ఏ నేను ఇంకా చదవలేదు. చదవాలమ్మా, నీకు మెడిసిన్ లో సీట్ రావాలి, నువ్వు డాక్టర్ కావాలి. ఎస్, డాక్టర్ గీత, ఎంబీబీఎస్. హలో, వన్ సెకండ్ అమ్మా. నీ ఫ్రెండ్ రూప అంట. చెప్పవే, ఏంటి ఈ టైంలో? థర్మోడైనమిక్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఈరోజు క్లాస్లో వర్షకు జరిగినట్టు రేపు నాకు జరుగుతుందేమో అని చాలా భయంగా ఉంది. టెన్షన్ పడకే, అది నాకు అర్థం కాక సిద్ధుని అడిగి నోట్స్ తెచ్చుకున్నా. రేపు నువ్వు స్కూల్కి అర్లీగా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్. అది సరే, గానీ డిన్నర్ అయిందా? లేదే, నాన్న ఇంకా రాలేదు. తాగే కండిషన్లో వస్తారో కూడా తెలీదు. విడిపోయిన మీ అమ్మా నాన్న కలిసేంత వరకు. ఏ నాన్న, చెరుంటాను. నాన్న, అది గీత నాన్న. గీతో గిరో, ఎవడు చూశాడు? మీ అమ్మాయి ఇలాగే ఫోన్లో మాట్లాడి మాట్లాడి ఎవడితోనో వెళ్ళిపోయింది. దాని కూతురువే కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? అమ్మ ఎవరితోనే వెళ్ళిపోలేదు. ఆ రోజు నువ్వు తాగొచ్చి చచ్చేట్టు కొడితే ఓపు వచ్చి హాస్టల్ కలిపింది. ఆ లేచిపోయిన దాన్ని సమర్థిస్తున్నావా? దారిద్రపు కొట్టు మోహన్ దానా. గుడ్ నైట్ అంకుల్. బాయ్ అలోక్. హే, బాయ్ వర్ష. చూడవే, ఆ అబ్బాయితో ఈ కమెంట్ స్టడీస్ ఏంటో నాకు నచ్చట్లేదు. ఏమా బుద్ధుందా నీకు? ఆ అబ్బాయి ఇంతసేపు మన ఇంట్లో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏంటమ్మా ఏదో మాట్లాడతావు, స్కర్ట్స్ వేసుకొద్దంటావు, ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దంటావు, టీవీ చూస్తే ఈ ఛానల్ వద్దు ఆ ఛానల్ వద్దు అంటావు, ట్యూషన్ పెట్టించమంటే కుదరదంటారు, నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తా అంటే నచ్చదు. ఎలాగమ్మా? అదంతా నాకు తెలీదు. ఆ అబ్బాయి మన ఇంటికి రాకూడదు అంతే. వస్తాయే, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి చదువుకుంటే తప్ప అది లవ్వా? మాలో లేనివి పుట్టించకండి. మా మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్. చూసారా ఎలా మాటకి మాట సమాధానం ఇస్తుందో? అంతా మీ ముద్దే. Yeah.
తలతో బాళ్ళు మాత్రమే కొట్టాలి, కాదని స్తంభాలని రాళ్ళని కొడితే తల ఇలా బొప్పి కట్టే అవకాశం ఉంది. అది మీకు నేర్పిద్దామని చేశా. అర్థమైందా? మీ సీనియర్స్ కూడా నన్ను ఇలాగే పొడేవాళ్ళు. వాళ్ళకి ఎంత మంచిగా నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అవునా సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు నమ్మట్లేదారా? విడుతోండి సార్, మాకు కూడా నేర్పి వాళ్ళలో వరల్డ్ ఫేమస్ అయిట్ చేయండి సార్. ప్లీజ్ సార్. మీకు పిటి ఉషా తెలుసా? అసలు పేరు ఉషా. ఆ ముందున్నది ఎవరనుకున్నారు? ఇంకో స్టూడెంట్ సానియా మీర్జా. సార్, తనకి టెన్నిస్ బ్యాట్ మీరే కొనిచ్చారు కదా? చిన్నప్పుడు బాగా ఆడుతుందని అభిమానంతో చిన్న స్కర్ట్ కొనిచ్చా. నా మీద అభిమానంతో, మా గురువు గారు ఇచ్చారే అనే అభిమానంతో ఇప్పటికీ ఆ స్కర్ట్ చేసుకో. అందుకే ఆ స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. ఎవర్రా లేడీస్ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నారు? సార్, వాయిస్ కా సార్, వాళ్ళే వస్తున్నారు సార్. ఆవు కుడియో, ఆవు కుడియో. వాయిస్ గో గో గో. సార్, వాళ్ళకి కొత్త గేమ్ నేర్పండి సార్. నాకు తెలిసిన వెళ్ళు. ఏంటి సార్, మీరు ఎప్పుడు బాయ్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారు? మాకు కూడా ఏదన్న నేర్పండి సార్. ఈ రోజు మీ జన్మలో చూడని అద్భుతమైన కొత్త గేమ్ నేర్పిస్తాను. రియల్లీ? యా, కమ్ ఆన్. దీనికి మనకు ముందు కావాల్సింది చాక్ పీస్. చూపిస్తా, చూసి నేర్చుకోండి. లైన్ లైన్ ప్లీజ్. జై గురుదేవ్. Now, to take away, bacha, and do like this. After that, one single leg, you contouring, scooting. Sir! ఇది తొక్కుడు పిల్లాట సార్. మీకు కూడా తెలిసిపోయిందా? ఏం సార్ మీరు, మేమంతా వీనస్ విలియమ్స్ సాయినా నిహాల్ లాగా అవుదాం అనుకుంటే మీరేమో మా నాన్నమ్మలాడే ఆట నేర్పిస్తున్నారు. హేయ్, ఇంకోసారి నా క్లాసులో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడదు. సార్, వాళ్ళు హీరోయిన్స్ కాదు సార్. మర్చిపోయా, నాకు తెలుసు, సింగర్స్. మై గాడ్, సింగర్స్ కాదు హీరోయిన్స్ కాదా? అయితే ఖచ్చితంగా డాన్సర్స్. ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే. తెలియని మనుజుని సుఖముగా, తెలుపందగు సుఖతరముగా తెలుపగా వచ్చున్, తెలిసిన వానిన్ తెలిసియు, తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. తాత్పర్యం రేపు చెప్పుకుందాం. ఏంట్రా క్లాసులో నిద్రపోతున్నా? నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాన్రా, నైట్ లేట్ అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేసే బర్త్డే పార్టీలకు వెళ్తావేంట్రా? కేక్ కట్ చేసే బర్త్డే పార్టీ కాదురా, అది పార్టీ ఇచ్చింది పబ్బులో. అక్కడ హీరోయిన్ అంటే అమ్మాయిలు వస్తారు కదరా? అవునరా, అమ్మాయిలు బీర్లు డాన్సులు ఫుల్ ఎంజాయ్మెంట్ రా. అప్పుడే పబ్బులా, ఇంకెప్పుడైనా ఈ చుట్టుపక్కల కనబడితే కాళ్ళు విరగొడతాం. పొరంబొక్కు, ఏంట్రా అది దాస్తున్నావు? చది షేవింగ్. ఇప్పుడు బానే ఉంటది సరదాగా. వయసే నిధుల లేచిందిలో మనసే కోరుకుంటుంది ఏదో.
తిరిగిపోతుంది తనలో అడుగే ఆగనంటుంది కంటికి గీత చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఎవరు అమ్మాయి చెప్పు. గీతరా. గీతనా? మనోడు పెద్ద చుబారుస్తాం రా రే. అరే నీ లవ్కి ఏ హెల్ప్ కావాలని అడగరా, మేము చేస్తాం. లేట్ చేయక్ మామ్స్, వెంటనే నీ లవ్ మ్యాటర్ గీతకు చెప్పే. ఈ మ్యాటర్ నేను డీల్ చేస్తా. ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు, ఒక ఫోన్ చేయి.
వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ అట్రా. రే తనకే ఉందా అమ్మ, మన క్లేరా అమ్మలో కొంచెం దీన్ని యూజ్ చేయరా. ఏంట్రా చూస్తా, ఓ యాభై ఓ యాభయ్యా ఏంట్రా మచ్చా, నీ లవ్ కి 50 రూపాయల విలువ కూడా లేదురా. నా లవ్ కి వాల్యూ కట్టకరా, తీసుకో. ఎక్కడుంది? ఆ దొరికింది, ఇప్పుడు చూడు. అదే లైవు. ఏం చేసావురా? మిస్డ్ కాల్ ఇచ్చానరా. ఇది నా సెల్ ఫోన్ రా, మిస్డ్ కాల్ ఇవ్వడానికి. హేయ్ లవ్ చేస్తున్నావు, ఇది కూడా తెలీదా? మిస్డ్ కాల్ లవర్స్ కి యూనివర్సల్ కోడ్ రా. బొమ్మరిల్ సినిమా చూడలేదా? ఓ కరెక్ట్ కరెక్ట్, క్యారీ ఆన్ క్యారీ ఆన్. నువ్వుండో ఇప్పుడు ఈ ఫోన్ ఒకటి అది కలుపుతూ ఉండు. హలో హలో హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ బ్యాంక్. మీకు ఏదైనా లోన్ కావాలంటే చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టరా ఇడియట్. ఏమైందిరా మచ్చా? హలో అంటేనే మీ అత్తే చెప్పుతో కొడతానందిరా, నీళ్ళ విషయం ఏమైనా తెలిస్తే బాటా బూటే. నీకోసం మాట్లాడటమే రాదు, డీల్ చేస్తావా? డీల్ సార్, అది సిక్సర్ సార్, అవుట్ అంటే 1000 చూపించాలి. రే 2 వికెట్లు పడ్డాయి కాబట్టి 2000 చూపించా సార్. మరి 3 వికెట్ పడితే? నన్ను ఆలోచించుకోనిరా. అరే మీకు వికెట్ కీపింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా. కమాన్ అలా చూపించి వికెట్ కీపింగ్ అంటాడే? కమాన్ సార్ సార్ సార్, ఒక విషయం. ఆ విషయం కాదు కదా? అది కాదు సార్, అసలు ఏం చెప్తున్నాను? ఇషా షట్ అప్ అండ్ లిసన్ టు మీ. అసలు ఫస్ట్ వికెట్ కీపర్ కు ఉండాల్సినటువంటిది ఏంటో మీకు తెలుసా? ఏం సార్? కాన్సంట్రేషన్ చెప్పరా, నువ్వు చెప్పి అందరూ చెప్పి. సారీ సార్, సారీ సార్, నో డబుల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. మరి మీకు? అరే మ్యాటర్ కాపాడుకోవాలని మీలాంటి వాళ్ళ కోసం రాదు. 20 సంవత్సరాల నుంచి వితౌట్ గాడ్ హ్యాపీగా క్రికెట్ ఆడిస్తున్నటువంటి మాస్టర్ రా నేను. సార్ ఎందుకన్నా మంచిది, సేఫ్టీ కోసం పెట్టుకోండి సార్. అరే మహేష్ సార్, నువ్వు వెళ్ళి బౌలింగ్ చేయి. ఓకే సార్, గో. కమాన్ బాయ్స్ కమాన్. అటెల్లు, నేను వికెట్ కీపింగ్ చేస్తాను. కమాన్ కమాన్ సార్. అక్కడ సార్ తెలుసు, నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేసి. కాన్సన్ట్రేట్. సూటిగా ఏం చేయాలరా? టైట్గా వేయాలి, కాన్సన్ట్రేట్, టార్గెట్ మిస్ అవ్వద్దు. సూటిగా టైట్, కరెక్ట్గా తగలాలి, వికెట్ పగిలిపోవాలి. వికెట్ కీప్ చేసి సార్, మాకు హై జంప్ నేర్పండి సార్, లాంగ్ జంప్ కూడా నేర్పండి సార్. మా బయాలజీకి సంబంధించిన మ్యాటర్లు పీటీ మాస్టర్ అడగకూడదమ్మా సార్. అది బయాలజీ కాదు సార్, తెలు సమాధి జువాలజీ అని. ఖచ్చితంగా సోషల్ స్టడీస్. అమ్మా రూప, అమ్మా అమ్మా, నాన్న రోజు తాగుచ్చి తిడుతున్నారమ్మా. ఏడోకమ్మా సార్, టైంకి బ్యాంక్లో ఉంటాను సార్, 10 మినిట్స్. అమ్మా నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఏదైనా కావాలంటే ఫోన్ చేయి. ఇది ఖర్చులు గుంచుకో, 2 మంత్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. టేక్ కేర్ డ్రైవర్. బ్యాంక్ ఈ డబ్బు నా కన్నీళ్ళు తుడవలేవన్న సంగతి మా అమ్మకు తెలీదు,
असल पटने पटदेवेट्रा मेवंत उन्ना रा ग्राउंड के पदा रा Hey, hi! Super, bra! Andy, you football and isto, ha? Chala isto! Not good. Sorry, Rasitu. Football, dabba game. Hey! Naku basketball and day, chala isto. Let's go. Sare pada. Aina football ante neeku enduku ishtam undi? Anta super game you know. Yechala. Da. Rupa em undra na gurichi? Nu goal kodina best ayindra. Nee love ki basketball ante ishtam anta. Hey. She likes basketball. మెకానికడు పార్టీ మార్చాడు మచ్చా రామ్ గాడు రాకెట్ లాగా దూసుకుపోతున్నాడురా ఒకే రోజులో ఎలా వర్కౌట్ చేశాడురా వీడు ఏ చూడరా చూడరా మనల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు హే హాయ్ చూడరా ఏ కొట్టు చూడు చూడు రా 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 పని హాయ్ రా వస్తున్నారురా హాయ్ రా ఏంట్రా ఫుట్బాల్ కి టాటా చెప్పేసావా అది ను మామూలుడు కాదురా గిలి 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 మదన్ ఎగ్జామ్ కి బా ప్రిపేర్ అయ్యావా అయ్యాను మేడం ఈసారి కూడా నువ్వే స్కూల్ ఫస్ట్ రావాలి ఓకే ఐ విల్ ట్రై ఆల్ ది బెస్ట్ థాంక్యూ మేడం హలో సిద్ధు yes गीता हां मैम नेचर सन मैम वेड कुर्चो थैंक यू मैम मधु रंजिता थैंक यू वीरेश रूपा थैंक यू मैम राम थैंक यू मैम वर्षा थैंक यू मैम बंटी बाला प्रदीप मैडम ना हॉल टिकट నీ హాల్ టికెట్ ప్రిన్సిపల్ దగ్గర ఉంది మీ ఫాదర్ ని తీసుకెళ్లి కలెక్ట్ చేసుకో సైలెన్స్ హే గీతా ఏంటి వన్ సెక్ యు నో సంథింగ్ నా హాల్ టికెట్ నంబర్ ని డేట్ ఆఫ్ బర్త్ ఒకటే తెలుసా యా It's true.
నమస్కారం అయ్యా. కమ్ ఇన్. మీరెవరు? వీడి నాన్నని. ఏమిటి, వీడి నాన్నవా? అవును సార్. లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్కి ఇంకో నాన్న వచ్చాడే, అతనెవరు? సార్, వీడికి ఏదో టికెట్ ఇవ్వనని మీరు చెప్పారట. హాల్ టికెట్? వీడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు సార్? నా నోరుతో చెప్పలేను, నువ్వే చదువు. నేను అసలేమీ చదువుకోలేదు సార్, ఆటో తోలుకుంటూ బతుకుతున్నాను. వీడు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడని కష్టపడి మరీ చదివిస్తున్నాను సార్. సరే, నేనే చదువుతాను. నేమ్ మహేష్ బాబు. వీడికి నేను పెట్టిన పేరు. ఫాదర్స్ నేమ్ భిక్షపతి. నాకు మా నాన్న పెట్టిన పేరు. డేట్ ఆఫ్ బర్త్ అది కూడా కరెక్టే. సెక్స్ నా వల్ల కాదు, నువ్వే చదువు. ఏంటి సార్, సరిగ్గా రాయలేదా? సెక్స్ కి ఇంకా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు అని రాశాడయ్యా. వాడేదో తెలియక తప్పు చేశాడు సార్, ఆ తప్పుకేదైనా శిక్ష వేసి వాడి హాల్ టికెట్ ఇప్పించండి సార్. ఏ శిక్ష వేయమంటావయ్యా? సస్పెండ్ చేస్తాను అంటే చేయమంటాడు, టీసీ ఇస్తాను అంటే క్రికెట్ ఆడతాను అంటాడు. ఎలాగయ్యా? ఇదిగో బాబు నీ హాల్ టికెట్. బాగా చదివి బాగా రాసి పాస్ అవ్వు, మళ్ళీ ఈ స్కూల్కి రావద్దు. ఎందుకురా నన్నట్టా హింసిస్తావు? ఆ బ్యాటు బాలు వదిలేసి చక్కగా చదువుకోరా. అరే సూపర్ స్టార్ మహేష్ బాబు, బాగుపడతావురా. రారా, నన్ను వద్దునా. సార్ తెలుస్తున్నారు, నన్ను వద్దునా. మర్యాదగా ఉండదు, రారా. నన్ను వద్దునా, ప్లీజ్ నన్నా. ఓ నమస్కారం సార్. నమస్తే ఫాదరా. సార్ మీ గురించి మా వాడు చాలా గొప్పగా చెప్పాడు, మీరు గార్డే లేకుండా వికెట్ కీపింగ్ చేస్తారటగా. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్, గార్డు లేకుండా వికెట్ కీపింగ్ చాలా డేంజర్ సార్. అది ఈ మధ్య బాగా అర్థమైంది సార్. అందుకే స్కూల్ కూడా హెల్మెట్ పెట్టుకుని వస్తున్నారు సార్. అవును సార్. సార్ మీ హార్ట్ అటాక్ తగ్గిందా సార్? నాకా? అవును సార్, హార్ట్ అటాక్. అవును సార్. ఎవడు చెప్పింది? మీ ఫ్యామిలీ అందరికి హార్ట్ అటాక్ అని చెప్పాడు సార్. ఎవడు? వీడు. వీడా? వీడే కదా. వీడే చెప్పాడు సార్. చిన్నపిల్లడు ఒక విషయం సార్. అరే ఒక విషయం ఒక విషయం అని నా జీవితంతో ఆడుకుంటున్నావు కదా. స్కూల్ కూడా లేట్గా వస్తున్నావు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేను ఎట్లా బతకాలరా? అసలు అందరికి నేను ఈ విషయం చెప్పేస్తా. వద్దు సార్. నార్మల్ రాణి టీచర్కు నేను లైటింగ్ కొడుతున్నా, రాణి టీచర్ నన్ను కొట్టింది, అది నువ్వు చూసావు. అయితే ఇది పరిచయం ఏం దెబ్బలో ఉందేంటి? బంగారం నువ్వా కన్నమ్మ? సార్ నేను చెప్తా అనుకున్న విషయం ఇదే సార్, మీరు అనవసరంగా తొందరపడ్డారు సార్. విషయం విషయం అని మొత్తం కన్ఫ్యూజ్ చేశావు కదా. ఏంటి బంగారం ఇలా వచ్చావు కన్నమ్మ? తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నీకు ఇంకోటి కావాలా? నా కోసం కాదు బంగారం, నువ్వు ఇంటి పని పంట పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావు అని దాని టీచర్ నేనే. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి ఇదే పేరు దొరికింది కదా. నేను ఈ మ్యాటర్ ఎవరికి చెప్పను సార్. మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ అందమైన ఘట్టానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనతో పాటు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుని మనల్ని వదిలి పై చదువుల కోసమని వెళ్లబోతున్న మన స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కోసమే ఈ ఫేర్వెల్ కమ్ కెరియర్ కౌన్సిలింగ్ సమావేశం. ఈ లైఫ్ జర్నీలో ఎన్నో ఘట్టాలుంటాయి, వాటన్నింటిలోకి స్టూడెంట్స్కి అతి ముఖ్యమైనది ఈ సందర్భం. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో ఈరోజే ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఈ వేదిక మీదకొచ్చి మీ ఆశయాలను ఆశలను లక్ష్యాలను మీ స్నేహితులు హితులు మరియు మీ తల్లిదండ్రుల ముందు నిర్భయంగా వెల్లడించండి. వాళ్ళందరూ రేపు దానికి కావలసిన దారిని మీకు చూపిస్తారు. థ్యాంక్ యూ.
మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. ఏఆర్ రెహమాన్ అన్న, శంకర్ మహాదేవన్ అన్న నాకెంతో ఇష్టం. వాళ్ళలా పెద్ద మ్యూజిషియన్ కావాలన్నదే నా డ్రీమ్. అదే నా అంబిషన్ కూడా. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. నా లక్ష్యాన్ని డిసైడ్ చేసేసుకున్నా. టీమ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి చాలా పెద్ద క్రికెటర్ కావాలన్నదే నా గోల్. నేను ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. అదే నా లక్ష్యం. నేను ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. ఒక పొలిటీషియన్ కావాలన్నదే నా ఆశ. ఆల్కహాల్ ని సంపూర్ణంగా నిషేధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. అందరూ వాళ్ళ వాళ్ళ ఆశలు, ఆశయాలు, కలల గురించి మాట్లాడారు. నాది ఓ చిన్న ఆశ. ఫ్రాంక్ గా చెప్తున్నా, లైఫ్ లో ఒకే ఒక్కసారి ఓ అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. దట్స్ మై అంబిషన్. ఏ కిటా, దెబ్బలు పడితే పడ్డాయి కానీ నువ్వు గ్రేట్ రా చిచ్చా. అందరి ముందు ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలన్నావే, నీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా. ఏం గట్స్ ఏంటో రా బాబు, గీతం చూస్తే అలా ఫ్లోలో మాట్లాడేశాను కానీ దొరికిందే ఛాన్స్ కదా అని మా నాన్న రెచ్చిపోయాడు చూడు. అమ్మా బాబులంతా ఇంతేరా? అది కాదురా, ఇదంతా నాకు అలవాటైపోయింది కానీ గీతనని చూస్తే పారిపోతుందిరా. ఈ అమ్మాయిలంతా ఇంతేరా? నిజమే కదరా. డోంట్ వరీ మామ్స్, ఎగ్జామ్స్ అయిపోయాక నీ మ్యాటర్ సెటిల్ చేద్దాం. ఏ గీత, ఇది కొంచెం మాట్లాడాలి గీత. సిలబస్ అంతా అయిందమ్మా? రివిజన్ కూడా అయిపోయింది నాన్న. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. టెన్షన్ పడకుండా చదువు. ఎగ్జామ్స్ పెట్టుకుని ఏం చేస్తున్నావురా? సాంగ్స్ వింటూ చదువుకుంటున్నాను. సాంగ్స్ సాంగ్స్ నాకు తెలియదా ఈ ఛానల్లో ఏమొస్తాయని? దానికి చెప్పాను ఈ కేబుల్ కనెక్షన్ పీకించామని. ఆ దర్శన పడి సీరియల్స్ కోసం నీ లైఫ్ తో ఆడుకుంటుంది. లే మన ఇంకా అందన్నారు. సరే లే అవరా, మా నాన్న చెప్పేవాడు చదువుకోరా బాగుపడతావని, నేను వినలా. చూడు ఇప్పుడు ఇలా ఆటో డ్రైవర్ అయ్యాను. అలా కాకూడదు, కాలేజీలో చదువుకోవాలా, గొప్పగా బతకాలా. సైలెన్స్. ఎందుకు తేడా ఇలా చేశా? మ్యామ్ అడిసిన
buddies, meet my brother from another mother. Amit from UK. Hi. Mahesh, Ram and Hi. Sidhu. Amit, sweater lamkune vallu annadu. Idu UK entra. Confuse kaakandra. UK ante Uttar Kathmandu ani. Oh, Nepal. Konju style ga undalani Mr. Amit from UK MBA antam. MBA na. MBA. ఏంట్రా వీడిని పుట్టగానే స్కూల్లో పడేశారా? రే టెన్షన్ పడకండ్రా, ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీస్ అని. మీరు ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారా? నేను హై స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. హలో, ఇది యూకే కాదమ్మా, ఇండియా. ఓ, ఇక్కడంతా లేట్ ఎంట్రీ. అరే యూకేనో ఇండియానో, ఇక్కడ అమితాబ్ బచ్చన్ జయాబాద్రి వెయిట్ చేస్తున్నారు, స్టార్ట్ చేద్దాం రా. నువ్వేంట్రా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళ మాట్లాడుతున్నా? మా నాన్నకి నేనే కదా డైలీ సప్లై. కాఫీ కొడుతున్న వదిలేసిన మన మంజులా మిస్కి చూపించి నన్ను పాస్ అయిట్ చేసిన గీతకి థ్యాంక్స్ చెప్పాలరా. రే అన్నట్టు గీతకి మెడిసిన్ లో సీట్ రాలేదంట్రా, పాపం రా. అంటే తను కూడా మనతో పాటే చదువుతుందా? అవునరా, అందరం ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకున్నాం, గుర్తుంది కదా? ఎక్స్క్యూజ్ మీ, ఒకే అమ్మాయిని అందరు డిసైడ్ చేసుకున్నారా? గీత నాది. అరే మామ్స్ ఫర్గెట్ ఇట్ రా, విచ్ కాలేజ్ వి ఆర్ జాయినింగ్ టెల్ నౌ. చోలో కాలు పెట్టినట్టుందే చలో యారో, అందం మొత్తం కళ్ళ కంటినట్టుందే దేఖో యారో, ఎటు చూస్తే అటు స్వర్గం కాలేజీ కలల జగం, ఓ చోట నిలబడ నీతో ఏమిటి ఆనందం, కలకాదే ఇది సత్యం ఇకపై ఇది మా సొంతం, పై పైకే ఎగరేస్తుంది అద్భుతాల లోకం. ఫ్యాషన్ షోలో కాలు పెట్టినట్టుందే చలో యారో, అందం మొత్తం కళ్ళు కంటినట్టుందే దేఖో యారో. College, college, nothing like this. My life, my wife, not a better than this. Yo, flip it with my style, I'm a trade mark smile. While I tie like a knob when we turn to style. Now, 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 now
గీత కూడా నాతో నార్మల్ గా మాట్లాడుతుంది. అవునా? అవును చిచ్చా. అతను నా ఫేస్ మీద స్మోక్ చేశాడు చూసావా? చూసాను రా. స్మోక్ నాన్న, నీకు సీక్రెట్ సైకాలజీ తెలుసా? తెలీదే. ఏంటిరా అది? స్మోకింగ్ స్టైల్ ని బట్టి క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేయొచ్చు. పైకి స్మోక్ వదిలితే వాడు దుబారా మనిషి అని అర్థం. కిందికి స్మోక్ వదిలితే వాడు చాలా పెద్ద ఫ్రాడ్, సీక్రెట్ ఫెలో అని అర్థం. ముక్కులోంచి స్మోక్ వదిలితే వాడు చాలా లోన్లీ పర్సన్ అని అర్థం రా. అమ్మ స్ట్రైట్ గా పగదిలితే వాడు ఎవ్వరి మాట వినడని అర్థం. అంటే సీతయ్య చెప్పడం మాట వెండా. ఒకవేళ పొగ లోపలికి తీసుకోకుండా బయటకు వదిలేస్తే వాడిని అస్సలు నమ్మకూడదురా. ఎప్పుడు కాల్ పట్టుకొని లాగేస్తాడో తెలీదు. పొగ మొత్తం లోపలికి తీసుకొని అసలు బయటకు వదలకపోతే క్యాన్సర్ వచ్చి తొందరగా పోతా. ఏ ఫిల్టర్స్ కూడా సేవ్ చేయవు. చాలా కావాలి రోజుకి చాలరా వాడికి. ఆగండి. ఫస్ట్ ఇయరా? కాదు, కార్పొరేషన్ నుంచి వచ్చాం. కాలేజీలో దోమలు ఎక్కువైపోయాయి, పొగ పెడదామని. సుల్తాన్ బజార్లో 50% డిస్కౌంట్కి సాక్స్ అమ్ముకున్న వాళ్ళు అన్నారు. ఎవరు సార్ మీరు? పదండి, క్లాస్ టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్, సిట్ డౌన్. ఫిల్టర్స్ రా. నా పేరు ఫిల్టర్స్ కాదమ్మా, మోహన్ రావు. సుల్తాన్ బజార్లో 50% డిస్కౌంట్కి సాక్సులు అమ్ముకునేలా కనిపించే నేనేరా, మీ కెమిస్ట్రీ లెక్చరర్ని. సారీ సార్, మీరు లెక్చరర్ అని తెలియక. కూర్చోండి కూర్చోండి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అంటారు కదా, ఇది ముమ్మాటికి నిజం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ లైఫ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళదే విజయం. ఎవరలా చెయ్యరో వాళ్ళక్కడే చతికిలు పడిపోతారు. మీ అందరి పేర్లు తెలుసుకోవడం, ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి ఇంట్రడ్యూస్ చేసుకోమనడం నాకేమాత్రం ఇష్టం లేదు. భవిష్యత్తులో మీరందరూ గొప్ప గొప్ప పేర్లు సంపాదించుకుంటారే, ఆ పేర్లు మాత్రమే నాకు కావాలి. అందుకే పాఠాలు తప్ప నేను మీకు ఇంకేమీ చెప్పను. ఓపెన్ యువర్ బుక్స్. అక్కడ డ్రాగ్ రేస్ జరుగుతుందిరా. అవును డ్రాగ్ రేస్ అంట్రా. రేయ్ పదరా, రేయ్ రేయ్. Oh!
చేతితో పెట్టుకుంటే మిగిలేది బూడిదే. నీ పేరు? గీత. సెక్సీ నేమ్. వావ్, రోజ్. కానీ ఫ్రాగ్రెన్స్ లేదు సార్. ఇప్పుడు ఓకే, కానీ కలర్ లేదు సార్. అమ్మాయిలకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. తీసుకో రెడ్ రోజ్, సింబల్ ఫర్ లవ్. ఆర్టిఫిషియల్కి అట్రాక్ట్ అవుతారేమో కానీ సెలెక్ట్ చేసేది మాత్రం ఎప్పుడు ఒరిజినల్నే. ఇష్టంతో ఇస్తే ఈ రోజెసే కాదు, గడ్డిపోచైనా హ్యాపీగా తీసుకుంటాం. అహంకారంతో తాజ్ మహల్ కట్టించిన కేర్ చెయ్యం. లైఫ్లో ఫస్ట్ టైం గీతను ఇంప్రెస్ చేశాను.